ఈరోజు శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మాధాపూర్లో ఉన్న మల్లన్న టెంపుల్కి వచ్చాం. ఇక్కడ ఒక జాతర అయితే జరుగుతుంది. ఒగ్గు వాళ్ళు ఈ ఒగ్గు కథ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ ఉన్న భక్తులని మనం దీని విశిష్టత గురించి తెలుసుకుందాం. దాని గురించి అడిగి ముందుగా 4 న్యూస్ వారికి మా మల్లన్న సరస్వరమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము. ప్రతి సంవత్సరము కుమరవెల్లిలో జాతర ఎలా జరుగుతుందో, శ్రీశైలం మల్లన్న శ్రీశైలం ఎలా జరుగుతుందో అట్లనే మా షేర్లింగంపల్లి జోరంలో హైటెక్ సిటీలో మా మాధాపూర్ మల్లన్న కళ్యాణోత్సవం ప్రతి సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుగుతుంది. మొదటి రోజున ఏదైతే గంపలు ఎదురు కావడం, పుట్టమన్ను తేవడము, ఈ కళ్యాణంలో భాగంగా గంగ పూజ చేయడము, తెల్లవారుజామున మల్లన్న అభిషేకము, తర్వాత ఆయన పటం వేసి పటంలో ఉన్న మల్లన్నను ఆహ్వానించి అక్కడ ఆయన కళ్యాణం జరుగుతుంది. కళ్యాణానికి మరి చుట్టుపక్కల అన్ని నియోజకవర్గాల నుంచే కాకుండా పట్టణంలో నుంచి ప్రతి యాదవులు, ఇతర కులస్సులు, అన్ని కులాల వారు వచ్చి ఇక్కడ మల్లన్న స్వామి జాతరకు అందరు వస్తారు. ఆ జాతరలో భాగమే ఈ మల్లన్న కళ్యాణము. ఇప్పుడు మల్లన్న కళ్యాణం అయిన తర్వాత సూర్యభవనం వెళ్తుంది. సూర్యభవనం వెళ్ళిన తర్వాత అగ్నిగుండాలు ఉంటాయి. అగ్నిగుండాల తర్వాత మరి మల్లన్న బోనాలు, ఎల్లమ్మ బోనాలు, మళ్ళీ దుర్గమ్మ బోనాలు వెళ్తాయి. అధిక సంఖ్యలో సిటీ నుంచి ఇక్కడ భక్తులు పాల్గొని మరి మా మల్లన్న లోక కళ్యాణం కోసం అందరు వస్తారు. ఈ మల్లన్న కళ్యాణం అందరు విజయవంతం చేయాలని 4 న్యూస్ తరఫున మా ఉదయపూర్వక మల్లన్నకు శుభాకాంక్షలు తెలుస్తున్నాం. మనం మల్లన్న జాతర జరుగుతుంది కదా, ఈ రోజు కళ్యాణం అయితే జరుగుతుంది. దీని విశిష్టత గురించి మనం అయ్యగారి మాటల్లోనే విందాం. ఈ మల్లన్న జాతర 3 రోజులు చేస్తారు. 3 రోజులు కూడా ఇది 7వ సంవత్సరం దేవాలయం కట్టి 7 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం కూడా ఇలా 3 రోజులు మల్లన్న కళ్యాణం చేస్తారు అంగరంగ వైభవంగా. కాకపోతే ఏంటంటే కొమరవెల్లికి ఇక్కడికి తేడా ఏంటంటే కొమరవెల్లిలో ప్రతిరోజు కళ్యాణం ఉంటుంది. ఇక్కడ విశేషించి వార్షికోత్సవం రోజున మాత్రం మల్లన్న కళ్యాణం జరుగుతుంది. ముందు రోజు గంపల ఎదుగు రావడం, పుట్టమట్టి తేవడం, తర్వాత గంగకి వెళ్ళడం, 2వ రోజు పొద్దున్న మల్లన్నకు అభిషేకము, తర్వాత పుష్పార్చన అయిన తర్వాత మల్లన్న ఒగ్గు కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది జనం వస్తారు. చూస్తున్నారు కదండి మల్లన్న జాతరని ఎంత వైభవంగా చేస్తున్నారో. అన్నదాన కార్యక్రమం కూడా చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎంతోమంది భక్తులు ఇక్కడికి వచ్చి వాళ్ళ కోరికలు, ఎంతో నమ్మకం ఉంది మా కోరికలు ఇక్కడ నెరవేరుతున్నాయని ప్రతి ఏటా మేము ఇక్కడికి వస్తున్నామని అయితే చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనుతో నివేదిత.